Hello, Andy. Name Dr. Naini, fertility expert, consultant at 49 Fertility Center, Karimnagar branch. Today, we have an important topic. That is, Magavarilo fertility improve cheskodaniki em cheyali em cheyakoddu natural ga fertility improve cheskovalante ela ane dan gurinchi maatladukundam ippudu santanalem samasya tho vache vallalo dampatini chuste manamu aadavarilo sagam reasons unte magavarilo migitha sagam reasons undochu anamata ante oka 30% reasons aadavarilo unte magavarilo kuda oka 30-35% kaaranalu undochu. So, మగవారిలో మనం చేసే టెస్ట్ ఏంటంటే సెమెన్ అనాలసిస్. ఈ సెమెన్ అనాలసిస్ చేసినప్పుడు కౌంట్ తక్కువగా ఉన్నా లేదంటే కణాల యొక్క కదలిక తక్కువగా ఉన్నా మార్ఫాలజీ సరిగా లేకపోయినా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఈ మగవారిలో ఈ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కదలిక మిగతా పారామీటర్స్ అన్ని ఇంప్రూవ్ చేయాలంటే న్యాచురల్గా ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఏవి పాటించకూడదు, అంటే డూస్ అండ్ డోంట్స్ టు ఇంప్రూవ్ ఈ ఫర్టిలిటీ ఇన్ మేల్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఏవి చేయకూడదు, ఏవి అవాయిడ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటి అంటే మనం అంటే ఇప్పుడు మీరు పనిచేసే వాతావరణం, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది అనేది గమనించుకోవాలి. అంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉందా, కెమికల్ ఎక్స్పోజర్ ఉందా, లేదంటే టెంపరేచర్ అధికంగా ఉంటుందా అనేది గమనించుకోవాలి. కెమికల్ ఎక్స్పోజర్ ఉన్నా, ఈ రేడియేషన్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా ఏమవుతుందంటే స్పర్మ్స్ అనేవి ప్రొడక్షన్ పైన, స్పర్మ్స్ పారామీటర్స్ పైన బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అంటే ఇప్పుడు కొంతమంది ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు, అంటే డ్రైవర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయన్స్, ఇలా వాళ్ళలో టెంపరేచర్ అనేది, స్క్రూటల్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో మీరు ఈ ఎన్విరాన్మెంట్ని కొంచెం మార్చుకోగలిగితే ఈ స్పర్మ్ పారామీటర్స్ పైన ఆటోమేటిక్గా ఎఫెక్ట్ తగ్గిపోయి మోటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ, ప్రొడక్షన్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలన్నట్టు. సో ఈ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఏమవుతుంది అని అంటే ఈ టొబాకో అంటే ఏదైనా ఇప్పుడు వాళ్ళు గుట్కా కానీ, తంబాకు కానీ, సిగరెట్స్ కానీ వీటన్నిటి వల్ల స్పర్మ్ యొక్క పారామీటర్స్ అంటే కౌంట్ పైన, ప్రొడక్షన్ పైన, తర్వాత డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వీటన్నిటిపైన బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు నాన్ స్మోకర్స్తో కంపేర్ చేస్తే స్మోకింగ్ చేసే వాళ్ళలో దాదాపు 50% ఎక్కువగా ఈ ఫర్టిలిటీ సమస్యలు అనేవి చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనము సెమెన్ అనాలిసిస్ని టెస్ట్ ఆ రిపోర్ట్ చూసినప్పుడు వాళ్ళ రిపోర్ట్ చూసే వీళ్ళు స్మోకర్స్ అని చెప్పేయచ్చు. ఎలాగంటే వాళ్ళలో ఈ కదలిక పర్సంటేజ్ అంటే ముందుకెళ్లే కణాల పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మార్ఫాలజీ అంటే కరెక్ట్ షేప్ ఉన్న కణాల సంఖ్య కూడా బాగా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ స్మోకింగ్ అనేది మీరు కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఒక 2-3 మంత్స్లో మీ స్పర్మ్ పారామీటర్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే అవాయిడ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఈ కొన్ని విషయాలు గమనిస్తే అంటే మనం తీసుకునే ఆహారం కానీ, పొల్యూషన్ కానీ, లేకపోతే అధిక బరువు ఉండటం వల్ల ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి బాడీలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి తయారవుతాయి. వీటి వల్ల స్పర్మ్ పైన డ్యామేజ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి డైరెక్ట్గా స్పర్మ్స్ని డ్యామేజ్ చేస్తాయి అన్నట్టు. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఎలా అవాయిడ్ చేయాలి అని అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఫాస్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదా, షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు, లేదంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం మానేసేయాలన్నమాట. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా బరువు తగ్గించుకోవాలి. సో మన చుట్టూ ఉన్న ఈ వాతావరణంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్కి సంబంధించిన వాటన్నిటిని మనం కరెక్ట్ చేసుకోగలిగితే మన ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒబేసిటీ, అంటే అధిక బరువు ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీ బరువు అనేది ఈ బిఎంఐ అనేది ఉంటుంది, అంటే మీ హైట్కి వెయిట్కి ఎంత బాడీ మాస్ ఇండెక్స్ ఉండాలి అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ బిఎంఐ అనేది 30 కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ అని అంటాం అన్నమాట. సో ఇది మనకి 25 కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. 25 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అని అంటారు. సో ఇప్పుడు ఈ బిఎంఐ ఎక్కువగా ఉన్న వల్ల ఏమవుతుంది, ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోయి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి టెంపరరీగా తగ్గుతాయి అన్నమాట. దీనివల్ల కూడా ఈ స్పర్మ్ పారామీటర్స్ పైన, స్పర్మ్ ప్రొడక్షన్ పైన దుష్ప్రభావం ఉంటుంది. సో అందుకని చెప్పి ఆహార నియమాలు పాటిస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ బరువుని అనేది కంట్రోల్ చేసుకోవాలి.
నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్. ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి స్పెర్మ్ ప్రొడక్షన్ కావడానికి కావాల్సిన హార్మోన్స్ అన్నీ బ్రెయిన్ నుంచి కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నా కానీ, అంటే ప్రొఫెషనల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నా కానీ ఈ హార్మోన్స్ పైన ప్రభావం చూపించి స్పెర్మ్ పారామీటర్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఈ స్ట్రెస్కి మూల కారణం ఏంటి అనేది తెలుసుకొని వీలైతే స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్, యోగా కానీ, మెడిటేషన్ కానీ, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్, వీటన్నిటి ద్వారా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏవేవి చేయడం వల్ల ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది చూద్దాం. సో దీనిలో ముందుగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆహారం. మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బాడీలో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ఉన్నా కానీ మనం తీసుకునే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ ద్వారా అది న్యూట్రలైజ్ అయిపోయి స్పెర్మ్ పారామీటర్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టు. సో ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఏ వెజిటబుల్స్ తీసుకోవాలి అనేది కామన్గా అందరు అడుగుతారు. సో మనకు సీజనల్గా దొరికే అన్ని ఫ్రూట్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాపిల్, బనానా, యాప్రికాట్, గ్రేప్స్, పొమగ్రెనెట్, వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ డ్రై ఫ్రూట్స్, బెర్రీస్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, అంటే మనము స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, క్రాన్బెర్రీ, ఇలా అన్నిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో, పాలకూర, క్యాబేజ్, బ్రకోలీ, ఇలా అన్నిట్లో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో డైలీ మినిమం 5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 30 to 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది, అంటే మైల్డ్ టు మోడరేట్ ఇంటెన్సిటీ, అంటే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏరోబిక్స్, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి కౌంట్ పైన మోటిలిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం స్లీప్ అనేది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్, ఈ స్లీప్ అనేది. సో ఇప్పుడు చూస్తుంటే చాలామంది నిద్ర అనేది, అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోయింది. అట్లీస్ట్ డైలీ 6 to 8 hours ఆఫ్ నైట్ టైం స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంకొకటి కామన్గా అందరూ ఓవర్లుక్ చేసేది అని అంటే మీరు తినే ఆహారం ఏ పాత్రల్లో కుక్ చేస్తున్నారో అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఈ అల్యూమినియం వెసల్స్లో కుక్ చేసుకుంటారు. అల్యూమినియం అనేది ఏం చేస్తుందంటే జింక్ని రీప్లేస్ చేస్తుంది. ఈ జింక్ అనేది స్పెర్మ్ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇప్పుడు అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం అని అలవాటు ఉన్న వాళ్ళు ఈ అలవాటుని మానేసి నాన్ స్టిక్ కుక్వేర్, అల్యూమినియం వెసల్స్, వీటన్నిటిని అవాయిడ్ చేయాలన్నట్టు. సో ఇలా మీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకొని, మనం పనిచేసే ఎన్విరాన్మెంట్ని గమనించుకొని, మనం తీసుకునే ఫుడ్ని మార్చుకోవడం వల్ల ఈ స్పెర్మ్ పారామీటర్స్ అనేవి న్యాచురల్గానే ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నమాట. థ్యాంక్ యూ.